నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. నేను స్వప్న. టాలీవుడ్ పరిశ్రమలో ఎన్నికల పర్వం మొదలై మంచి రసవత్రంగా మారింది. ఇది వరకటలా కాకుండా ఈసారి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఊహించని వ్యక్తుల ఎంట్రీస్తో ఊపందుకున్నాయి. అయితే మొట్టమొదటిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, అలాగే మంచువారి అబ్బాయి మంచు విష్ణులు సెక్రటరీ పోస్ట్కి పోటీ చేస్తున్నట్లు కన్ఫర్మ్ అవగా పోటీ వారి నడుమ మాత్రమే ఉంటుందని తెలిసింది. కానీ అదే పోస్టుకి మరిన్ని చీలికలొచ్చి జీవిత రాజశేఖర్ అలాగే నటి హేమ కూడా తాము బరిలో ఉంటామని చెప్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మరో రసవత్ర పోరుకు రంగం సిద్ధమవుతుంది. అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోటీ నెలకొనడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠంగా జరగనున్నాయి. సెప్టెంబర్లో జరగనున్న మా అధ్యక్ష రేసులో ఈసారి నలుగురు పోటీ పడనున్నారు. ఒకవైపు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మరొక వైపు హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలో దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జీవిత రాజశేఖర్ కూడా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు మద్దతు కూడా కడుతున్నారు. ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్ సహాయ నటి హేమ కూడా మా అధ్యక్ష పదవి రేసులో దూసుకొచ్చారు. దీంతో మా రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే ఎవరు మాకు పోటీ చేసినా మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి మద్దతు ఉన్నవారే అధ్యక్ష పీఠం దక్కించుకుంటారనే దాంట్లో సందేహం లేదు. ఇప్పటి వరకు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఇంతకీ మెగా ఫ్యామిలీ మద్దతు ఎటు అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మా అధ్యక్ష పదవికి గట్టి డిమాండ్ ఏర్పడింది. రెండు మూడు దఫాలుగా ఈ పీఠం కోసం పోరు గట్టిగా సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే రేంజ్లో వాగ్దానాలు, పొత్తులు, కుమ్మలాటలు అసలు మామూలుగా లేదు వ్యవహారం. ఈసారి అదే రిపీట్ అవుతుంది. ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత ముగ్గురు పోటీకి సై అంటున్నారు. నిజానికి మా ఎన్నికలు ఇప్పట్లో లేవు, అక్టోబర్లో మా ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇంకా 4 నెలలుందన్నమాట. దానికోసం ఇప్పటి నుంచే మాలో రాజకీయాలు మొదలైపోవడం విడ్డూరా మారింది. ఇది వరకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు మాత్రమే హడావుడి ఉండేది. ఇప్పుడు ఏకంగా 4 నెలల ముందే తొందర పడుతున్నారు అంటే మా ఎన్నికలు సినిమా ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మా ఎన్నికలను సినిమా వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. ఈసారి మా ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ ఎప్పుడో ప్రకటించేశారు. నిజానికి ఈ పోరు ప్రకాష్ రాజ్ ప్రకటనతోనే మొదలైంది. గత ఎన్నికల్లో జరిగిన రసాబాస అంతా ఇంతా కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈసారి ఎన్నికలో సెక్షన్ ఉండకూడదని, అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సినీ పెద్దలు అనుకుంటున్నారు. ప్రకాష్ రాజ్కి చిరు కాంపౌండ్ నుంచి మద్దతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే విష్ణు రంగంలోకి దిగి సీన్ మొత్తం మార్చేశారు. ఎన్నికల హడావుడి ఇంకా మొదలు కాకుండానే విష్ణు తన మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణుని కలుసుకున్నారు. దానికి కారణం మా ఎన్నికలే, అసలు ఎలక్షన్ షెడ్యూలే లేదు, అప్పుడే మంత్రణాలేంటి అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నారు సినీ జనాలు. ఇక ఒకవైపు ప్రకాష్ రాజ్ పోటీకి సిద్ధమవుతూ ఉండగా ఇంతలో జీవిత రాజశేఖర్ మేల్కొన్నారు. తన పిఆర్ టీంతో ఒక ఫీలర్ వదిలేసినట్టు చేశారేమో. జీవిత కూడా మా ఎన్నికల్లో నిలబడుతున్నారు అంటూ ఒక వార్త బయటకు వచ్చేసింది. అది నిజం కూడా. జీవిత సైతం ఈసారి ఎన్నికల్లో పాల్గొనడానికి డిసైడ్ అయ్యారు. మంచు ఫ్యామిలీ, జీవిత ఈసారి ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తారని, విష్ణు ప్రెసిడెంట్ అయితే జీవిత ఉపాధ్యక్షురాలుగా ఉంటారని మరో ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈసారి ఎన్నికలే ఉండకూడదనేది చిత్రసీమ ఉద్దేశం. అటు విష్ణుని, ఇటు ప్రకాష్ రాజ్ని పిలిపించి మాట్లాడితే సమస్య తీరిపోతుందని అనుకున్నారు. కానీ మధ్యలో జీవిత కూడా పోటీకి సై అనడంతో ఈసారి కూడా ఎన్నికలు తప్పేటట్లు లేవు.
ఎన్నికలు జరిగి అధ్యక్షుని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంచుకోవడంలో తప్పులేదు. ఆ పేరుతో మాలో కొట్లాట మొదలైతేనే ప్రమాదమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఈసారి మరింత ఉత్కంఠంగా జరగనున్నాయి. మాలో ఈసారి చతుర్ముఖ పోరు జరగనుంది. ఒకవైపు నటుడు ప్రకాష్ రాజ్, మరోవైపు హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా తాజాగా నటి జీవిత రాజశేఖర్, హేమ సైతం సెప్టెంబర్లో జరగనున్న మా ఎన్నికలకు సిద్ధమయ్యారు. దీంతో మా రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తన వద్ద సరైన ప్రణాళిక ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దదని, కానీ ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు లేవన్నారు. దేశవ్యాప్తంగా మాకు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేంతవరకు తాను కృషి చేస్తానని చెప్పారు. ఇక మాకు ఇప్పటి వరకు సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడైతే తప్పకుండా సొంత భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చేశారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వారందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా చిరంజీవి సోదరుడు నటుడు నాగబాబు ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు తన మద్దతు ప్రకటించేశారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చునని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్, మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో టోటల్ ఎంటైర్ మీడియా అంతా కూడా మా ఎలక్షన్ని దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే, అందరూ దిగ్గజాలు దిగడం, అంటే ప్రకాష్ రాజు గారు, మోహన్ బాబు గారి కుమారుడు విష్ణు గారు, హేమ గారు అండ్ జీవిత రాజశేఖర్ గారు, మరి వీళ్ళందరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావడము. మరి అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే, గతంలో రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మురళీమోహన్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు, అదేవిధంగా శివాజీరాజు గారు అధ్యక్షులుగా ఉన్నారు, అంతా చాలా బాగా అసోసియేషన్ యాక్టివిటీస్ అన్నీ బాగా జరిగాయి. బట్ లాస్ట్ 2 ఇయర్స్ అంతా కూడా కొద్దిగా డిస్టర్బ్గా ఉండేది. ఎన్నికలు అయిన తర్వాత అంతా చాలా డిస్టర్బ్గా జరిగింది. సరే, చిరంజీవి గారు లాస్ట్ డైరీ ఫంక్షన్ అప్పుడు కూడా ఈ విషయాన్ని క్రమశిక్షణ సంఘం ద్వారా పరిష్కరించాలనుకున్నారు, బట్ అది కూడా కాలేదు. మరి ఇప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద నాయకుడు, అంటే చిరంజీవి గారి కంటే మించి ఇంకెవరు లేరు. గురుగారు దాసనారాయణరావు గారి తర్వాత సినిమా పరిశ్రమ అంతా కూడా ఈరోజు చిరంజీవి గారే మా పెద్ద నాయకుడు అనుకుంటున్నారు. ఇక సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు హీరో విష్ణు ఈ ఏడాది మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించేశారు. త్వరలో జరగనున్న మా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకున్నట్టు చెప్పారు. ఇక దీంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటీలు విష్ణు సంప్రదించి ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో వెళ్లి కృష్ణుని కలిసిన కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చేశాయి. మా సభ్యుల సంక్షేమం, మా సొంత భవనం ఏర్పాటుకు కృషి వంటివి ప్రధాన ఎజెండాగా పెట్టుకుని ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని సంబరానికి సన్నద్దమవుతున్నారు. ఇక ప్రముఖ నటుడు రాజశేఖర్ సాథీ మణి జీవిత సైతం ఈ ఏడాది మా ఎన్నికల బరిలో దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె
త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్. మా సభ్యురాలుగా తనకున్న అనుభవంతో అసోసియేషన్లో అంతర్గతంగా ఉన్న సమస్యలు తీర్చేందుకు ఆమె ఇప్పటికే పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మా ఎన్నికలు ఏడాది మరింత ఉత్కంఠంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటి జీవిత రాజశేఖర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే మరో నటి హేమాపూర్ సిద్ధమని ప్రకటించారు. ఆమె గతంలో మాలో ఉప అధ్యక్షురాలుగా సంయుక్త కార్యదర్శిగా ఈసీ సభ్యురాలుగా వ్యవహరించారు. ఈ అనుభవంతోనే ఆమె తాజాగా మా ఎన్నికలో పోటీ చేయనని ప్రకటించారు. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే నాకు అండగా నిలిచిన వారందరి కోసం వారి కోసం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నారని హేమ అంటున్నారు. ఇలా అధ్యక్ష పదవి కోసం నలుగురు హోరాహోరీగా పోటీ పడుతూ ఉండటంతో మా ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికలు ఈసారి మహాపూరిని తలపిస్తున్నాయి. అయితే మా అధ్యక్ష పీఠంపై ఎంతమంది కూర్చోవాలని బరిలో దిగినా మా పీఠం వరించేది మాత్రం మెగాస్టార్ మద్దతు లభించిన వారికి అన్న టాక్ ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. గతంలో కూడా జరిగింది ఇదే. అన్నయ్య ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి మా పీఠం దక్కింది. మెగాస్టార్ చిరంజీవి నుంచి మద్దతు లభించింది అంటే ఆ వ్యక్తి దాదాపు మా అధ్యక్ష పీఠంపై కూర్చున్నట్లే. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇండస్ట్రీ వ్యక్తులతో అనుబంధం, స్థానికత అంశాలను తీసుకుంటే మంచు విష్ణుకి గెలుపు అవకాశాలు ఎక్కువగానే చెప్పాలి. ప్రకాష్ రాజ్ స్థానికుడు కాకపోవడంతో పాటు తమిళ నడియార్ ఎన్నికల్లో స్థానికత అంశాన్ని తెరపేకి తెచ్చి రాజకీయం చేసిన విషయాలను పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక జీవిత రాజశేఖర్కి మంచి అనుభవం ఉండడంతో పాటు మాలోని లొసుకులన్నీ తెలిసిన వ్యక్తి కావడంతో ఆమెకు కూడా మాలో కొంత కేడర్ ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మంచు విష్ణు ఫ్యామిలీకి అటు ఏపీ సీఎం జగన్తో పాటు తెలంగాణ ప్రభుత్వంతోనూ మంచి పరిచయాలున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేకి కాగా జీవిత రాజశేఖర్ రీసెంట్గా బీజేపీ కండవ కప్పుకున్నారు. మా ఎన్నికల పొలిటికల్ పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాకపోయినప్పటికీ వాటి ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది. ఇకపోతే మెగాస్టార్ కి మంచు ఫ్యామిలీకి గతంలో విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడైతే మంచి అనుబంధమే ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూలను గత కొంతకాలంగా పరిష్కరిస్తూ వస్తున్నారు చిరంజీవి మోహన్ బాబు. ఈ తరుణంలో మెగాస్టార్ మద్దతు మంచు ఫ్యామిలీకి లభించే అవకాశమున నటుడు ప్రకాష్ రాజ్తో చిరంజీవి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే మెగాస్టార్ జీవిత రాజశేఖర్కు సపోర్ట్ చేయడం కాస్త అనుమానమే. మొత్తంగా ఎవరు ఏమనుకున్నా ఎంతమంది బరిలో ఉన్నా మెగాస్టార్ మద్దతుంటేనే మా పీఠం దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చారు. సగానికి సగం మా కేడర్ మెగాస్టార్ కాంపౌండ్ నుంచి వెళ్లిన ఆర్టిస్టులే కావడంతో మెగాస్టార్ మద్దతు కీలకంగా మారుతుంది. అయితే అటు ప్రకాష్ రాజ్ ఇటు మంచు విష్ణు మధ్య జీవిత రాజశేఖర్ ఉండటంతో కీలకమైన నిర్ణయంతో మా ఎన్నికలు హీట్ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు చిరంజీవి. ఇక బరిలో ఉన్న ముగ్గురులో చర్చలు జరిపి అసలు ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అది జరిగితే స్థానికత అంశం తెరపైకి వచ్చి మంచు విష్ణు ఏకగ్రీవంగా మా అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి మెగాస్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఇక మా అధ్యక్షత ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇద్దరు మాత్రమే పోటీ పడేవారు. కానీ ఈసారి ఏమాత్రం ఏకంగా నలుగురు అధ్యక్ష బరిలో ఉన్నారు. నిజంగా అందరికీ మంచి చేయాలని ఉన్నప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యే ఉండవచ్చు కదా. ఎందుకు అందరూ పోటీకి సాయి అంటున్నారు?
నువ్వా నేనా అంటూ బరిలోకి దిగుతున్నారు అంటూ ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్ద మనుషులు కూడా ప్రశ్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ అధ్యక్షుడు పోటీ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత కేవలం ఒకరోజు గ్యాప్లోనే మంచు విష్ణు, జీవిత, హేమ లాంటి వాళ్ళు కూడా మా ఎలక్షన్లో నిలబడి ఉన్నట్లు ప్రకటించారు. పోటీలో నలుగురు కనిపిస్తున్నా కూడా ఇద్దరి మధ్య ఎక్కువగా ఈ వారు జరిగేలా అనిపిస్తుంది. చిరంజీవి కుటుంబం అండదండలతో ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. మరొకవైపు కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ప్రచారం చేయడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది. జీవితకు ఎవరు ప్రచారం చేస్తారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక సీనియర్ నటి హేమ సంగతి పెద్దగా పట్టించుకున్నట్లు కూడా అనిపించడం లేదు. అయితే ఈ నలుగురు మాత్రం మా అసోసియేషన్కు మంచి చేయడమే తమ లక్ష్యమని అంటున్నారు. ఇక కేవలం 950 నుంచి 1000 మంది మధ్యలో ఉండే సభ్యుల కోసం నలుగురు అధ్యక్ష బరిలో దిగటం నిజంగా విచిత్రంగానే అనిపిస్తుంది. ఈపాటికే ఎన్నికలు జరగాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా కాస్త ఆలస్యమైంది. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. అప్పుడే నువ్వా నేనా అని అనుకుంటున్నారు. కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఈ పదవి కోసం చాలా ప్రయత్నిస్తున్నారు సీనియర్ నటులు. ఒకరేమో బిల్డింగ్ పెడతామంటున్నారు, మరొకరు అందరికీ ఆరోగ్య సూత్రమని అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క హామీనిస్తున్నారు. చివరకు ఎవరు ఈసారి మా అసోసియేషన్ అధ్యక్షులుగా ఎంపిక అవుతారు అనేది ఆసక్తిగా మారింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడిన 25 ఏళ్లలో ఒక్కసారి కూడా చతుర్ముఖ పోటీ జరగలేదు. మహా అయితే ఇద్దరు పోటీ పడ్డారు, కానీ ఈసారి మాత్రం ఏకంగా నలుగురు బరిలో దిగుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో మరింత రసవత్రంగా ఉండబోతున్నాయి. ఇక మా ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా వెలువడక ముందే సినీ ఇండస్ట్రీలో ఎన్నికల సందడి నెలకొనింది. అభ్యర్థులు నువ్వా నేనా అని అనుకుంటున్నారు. కేవలం 2 ఏళ్లు మాత్రమే ఈ పదవి కోసం చాలా మంది సీనియర్ నటులు ప్రయత్నిస్తూ ఉన్నారు. టాలీవుడ్ ఎన్నికల సాధారణ రాజకీయ ఎన్నికల మాదిరిగా రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీ ఉంది అనుకుంటే అనూహ్యంగా జీవిత రాజశేఖర్ పోటీకి సిద్ధమంటూ తెలిపారు. దీంతో మా ఎన్నికలు సమాంతరం మరింత రసవంతరంగా మారింది. ఇక నటి హేమ కూడా పోటీలో పాల్గొనబోతున్నట్లుగా ప్రకటించడంతో చిత్రసీమ ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలు తలపిస్తున్నాయి. పోటీలో నలుగురు కనిపిస్తున్నా కూడా ఇద్దరి మధ్య ఎక్కువగా ఈ వారు జరిగేలా అనిపిస్తుంది. చిరంజీవి కుటుంబం అండదండలతో ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో దిగుతారు. మరొకవైపు కృష్ణ, బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు మంచు విష్ణుకు అండగా ప్రచారం చేయడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తుంది. జీవితకు ఎవరు ప్రచారం చేస్తారన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక సీనియర్ నటి హేమ సంగతి పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. ఇక 1988లో కన్నడలో చేసిన చిత్రంలో సినీ కెరీర్ ప్రారంభించిన ప్రకాష్ రాజ్ అనేక భాషల్లో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 400 చిత్రాల్లో ఆయన నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. 1-2 సార్లు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్కి వచ్చిన ప్రాబ్లంని చిరంజీవి క్లియర్ చేశారు. చిరంజీవిని ఆయన అన్నయ్య అని పిలుస్తారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్కి సేవాగుణం ఎక్కువ. తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని ఇటీవల కాలంలో ఆయన సేవల కోసం వినియోగించారు. కొన్ని గ్రామాలను దత్తత కూడా తీసుకుని ఆ గ్రామాలకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో కూడా ఎందరికో ఆయన సహాయాన్ని అందించారు. పరభాష నటుడైనప్పటికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యునిగా ఉన్నారు కాబట్టి పోటీ చేసేందుకు ఆయన అర్హుడే. ఈ పదవికి తెలుగు నటీనటులే పోటీ పడాలని మాలో రూల్ ఉంటే మాత్రం ప్రకాష్ రాజ్ ఈ పోటీ ప్రయత్నం చేసేవాడు కాదు కాబట్టి అతనికి ఈ పదవి కోసం పోటీ చేసే అర్హత ఉందనే చెప్పుకోవచ్చు. ఇక గోలిపో ఓటములు పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఆయన ఆలోచన సరళి ప్రకారం పాలన పట్ల ఆయనకి మంచి అవగాహనే ఉందని పేర్కొనవచ్చు.
ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి చాలా ఏళ్ళైంది. దీనికి మొదటి అధ్యక్షునిగా చిరంజీవి పనిచేశారు. ఆ తర్వాత మోహన్ బాబు, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజు కూడా బాధ్యతలు నిర్వర్తించారు. గత ఎలక్షన్స్ లో నరేష్ ఎన్నికయ్యారు. అయితే నాలుగేళ్ల నుంచి రకరకాల వివాదాలతో మా ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. అందుకే ఈసారి నలుగురు పోటీకి దిగడం ఆసక్తిని రేపుతుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ కు బహిరంగంగా మద్దతు తెలిపారు నాగబాబు. మా అసోసియేషన్ నడిపించగల అర్హత ప్రకాష్ రాజ్ కుందని మేము నమ్ముతున్నాం. తను వస్తే ఒక పాజిటివ్ మార్పు తెస్తాడన్నారు ఆయన. ఇక పదవి కోసం కాదు, కలిసి పనిచేయడం కోసం పోటీ చేస్తానని ఆల్రెడీ ఈ విషయం గురించి చిరంజీవితో మాట్లాడితే ఆయన ఎంకరేజ్ చేస్తారని ప్రకాష్ రాజ్ కూడా చెప్పేశారు. దాంతో ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ప్రకాష్ రాజ్కే ఎక్కువగా ఉందని అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయన తెలుగువాడు కాదు కనుక ఈ పోటీలో పాల్గొనటం కరెక్ట్ కాదనే పాయింట్ను ఆల్రెడీ కొందరు లేవనెత్తుతున్నారు. ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు కూడా సూపర్ స్టార్ కృష్ణను కలిసి ఎన్నికల విషయం గురించి చర్చించారు. గత నాలుగేళ్లలా కాకుండా గొడవలకు దూరంగా మాను ఉంచాలన్నదే తమ లక్ష్యమని అభ్యర్థులంతా చెప్తున్నారు. అయితే ఈసారి పోటీ చేస్తూ ఉంటే కిందటిసారి కన్నా రసవత్తరంగా మారేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మున్ముందు ఏం జరగబోతుందో, ఇంకెంతమంది పోటీకి దిగబోతున్నారో, చివరికి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారో వేచి చూడాల్సిందే. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు పలువురు మద్దతుతో ప్రకాష్ రాజ్ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అందరికంటే ముందుగానే ఆయన తన టీంను ప్రకటించేశారు. ప్రకాష్ రాజ్ మొత్తం 27 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఎన్నికల కోసం మా శ్రేయస్ దృశ్య, మా ప్రతిష్ట కోసం నిర్మాణాత్మక ఆలోచనలు ఆచరణలో పెట్టే దిశగా మన నటీమణుల క్షేమం కోసం మాటి వస్తుందని చెప్తున్నారు. పదవుల కోసం పోటీ చేయడం లేదని, కేవలం పనులు చేసేందుకు మాత్రమే పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ ప్యానెల్ జాబితాలో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, బెనర్జీ, సాయి కుమార్, తనీష్, ప్రగతి, అనసూయ, సనా, అనితా చౌదరి, సుధా, అజయ్, నాగిరెడ్డి నీరు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, షమీర్, ఉత్తేజ్, బండ్ల గణేష్, ఎడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, టార్జన్, సురేష్, కొండేటి, కమ్యం, సుడిగాలి సుధీర్, గోవిందరావు, శ్రీధర్రావు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డే. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.